హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీకు అన్వాంటెడ్ మెయిల్స్ వస్తే కనుక ఒకేసారి ఒకే సింగిల్ క్లిక్తో ఏ విధంగా డిలీట్ చేయాలో చెప్పబోతున్నాను. దీనికోసం అయితే మీ యొక్క మొబైల్ ఫోన్ అనేది బ్రౌజర్ను ఓపెన్ చేసి gmail.com అని సెర్చ్ చేసి మీరు ఏ మెయిల్ అయితే అన్వాంటెడ్ మెయిల్స్ డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ మెయిల్తో సైన్ ఇన్ అవ్వండి. ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. మీకు అన్వాంటెడ్ మెయిల్స్ రాకూడదు అనుకుంటే మీరు అన్సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడో మీరు ప్రీవియస్గా కొన్ని సందర్భాల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు కదా, అవి మీరు జస్ట్ యాప్లోనికి వెళ్ళేసి జస్ట్ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా సరిపోతుంది, రావు. ఓకేనా? వన్స్ వచ్చిన మెయిల్ని, ఆల్రెడీ వచ్చేసిన మెయిల్ని డిలీట్ చేయాలనుకుంటే కనుక ఏ విధంగా చేయాలి ఇప్పుడు చెప్పబోతున్నాను. తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, నాది ఆల్రెడీ నిండుకుంది బాగా. ఇక్కడ వచ్చేసి మనకి చూడండి లెఫ్ట్ సైడ్లో మనకి మోర్ అని కనిపిస్తుంది. చూడండి దీనిపైన అలా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఆల్ మెయిల్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. అయితే చూడండి టోటల్గా ఇక్కడ వచ్చేసి నాకు ఇన్ని 1703 మెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనము 50, ఇది ఒక పేజ్లో వచ్చేసి 50 మెయిల్స్ ఉంటాయన్నమాట. 1 నుంచి 49 వరకు మెయిల్లు ఇందులో ఉన్నాయి ఈ పేజ్లో. అలాంటిది 1703 మెయిల్స్ ఉన్నాయన్నమాట టోటల్గా. ఓకేనా? అయితే ఈ సపోజ్ మీకు ఇట్లా ఉంటే కనుక మీరు ఈ మెయిల్ అన్నిటిని డిలీట్ చేయాలనుకుంటే కనుక ఏం చేస్తారంటే ఇక్కడ టిక్ చేయండి. ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ బాక్స్లో అలా టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, ఈ టిక్ మార్క్ చేస్తే ఏంటంటే ఓన్లీ ఈ పేజ్లో ఉన్న మెయిల్స్ మాత్రమే మీకు డిలీట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఆల్ 49 కాన్వర్సేషన్స్ ఆన్ దిస్ పేజ్ ఆర్ సెలెక్టెడ్ అని చెప్పేసి ఉంటుంది. అట్లా కాదు, ఈ 1703 మెయిల్స్ కూడా డిలీట్ అయిపోవాలి అనుకుంటే కనుక సెలెక్ట్ ఆల్ 1703 కాన్వర్సేషన్స్ ఇన్ ఆల్ మెయిల్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మొత్తం ఆల్ ఎంటైర్ ఈ 1703 మెయిల్ కూడా సెలెక్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? మీకు అట్లా కాదు, ఏదైనా ఇందులో వాంటెడ్ మెయిల్స్ మీకు ఏమైనా ఇంపార్టెంట్ ఏమైనా కావాల్సినవి ఉంటే కనుక ఓకేనా, అప్పుడు మీరు అవి డిలీట్ చేసుకోకుండా మీరు అయితే వాటిని పెట్టుకోవచ్చు. ఓకేనా? మొత్తం మీకు సెలెక్ట్ చేసుకొని ఉంచుకోవచ్చు. మీకు ఏవైతే డిలీట్ కావాలో అవి మాత్రమే డిలీట్ చేసుకోవచ్చు, వద్దనుకున్నవి డిలీట్ చేసుకోవచ్చు, కావాల్సినవి ఉంచుకోవచ్చు. ఓకేనా? అట్లా కాదు, ఓన్లీ నేను ఈ పేజ్లో ఉన్న మెయిల్స్ మాత్రమే డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఓన్లీ మీరు సెలెక్ట్ చేసిన మెయిల్స్ మాత్రమే డిలీట్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ చూడండి నేను క్లియర్ చేసేస్తున్నాను, క్లియర్ సెలెక్షన్ అని చెప్పేసి. ఓకే, నార్మల్కి వచ్చేసింది. అయితే ఇప్పుడు చూడండి ఓన్లీ నేనేంటి ఈ పేజ్లో ఏవైతే మెయిల్స్ ఉన్నాయో ఓన్లీ ఇవే డిలీట్ చేయాలనుకుంటున్నాను. అట్లాంటప్పుడు ఇక్కడ ఈ బాక్స్లో టిక్ మార్క్ చేస్తే సరిపోతుంది. ఓన్లీ ఈ 49 మెయిల్స్ మాత్రమే సెలెక్ట్ అయినాయి, చూడొచ్చు ఓన్లీ 49 మెయిల్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఇక్కడ డిలీట్ మనకు సింబల్ కనిపిస్తుంది చూడండి, ఇలా డిలీట్ కొట్టండి. ఇలా దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి, చూడొచ్చు ఆల్రెడీ డిలీట్ అయిపోయి ఇక్కడ చూడొచ్చు 49 కాన్వర్సేషన్ మూవ్ టు ట్రాష్ అని చెప్పేసి వచ్చేసింది. ఓకేనా? అదన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ మీకు వెంటనే ఒకవేళ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయి మళ్ళీ అండో అని కొడితే వచ్చేస్తాయి మళ్ళీ బ్యాక్కి. ఓకేనా? మళ్ళీ మీరు పొరపాటున ఒకవేళ చేసి ఉంటాయి కనుక అండో కొడితే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. ఓకేనా? అదనమాట, ఇవి ఆల్రెడీ 49 మినిట్స్ అయితే వెళ్ళిపోయినాయి. ఓకేనా? అయితే ఇక్కడ చూడొచ్చు, వెయిట్ ఇక్కడ చూడొచ్చు ఇంతలు తగ్గినాయి. ఇది కొత్తలు ఎన్ని ఉండేవి 1703 కదా, ఇప్పుడు 1654 వచ్చినాయి. ఓకేనా? ఇలా మీకు వద్దనుకున్న మెయిల్స్ అన్ని ఈ విధంగా అయితే మీరు డిలీట్ చేసుకోవచ్చు, కావాల్సినవి పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అదన్నమాట చెప్పాను కదా, ఓన్లీ ఈ పేజ్కి సంబంధించి డిలీట్ కావాలనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ టిక్ మార్క్ చేసి డిలీట్ కొడితే ఆటోమేటిక్గా ఇవైతే లోడింగ్ తీసుకుంటుంది, ఈ విధంగా డిలీట్ అయిపోతాయి. ఓకేనా? చూడొచ్చు ఇక్కడ మెయిల్స్ అయితే తగ్గిపోయినాయి. ఓకేనా? అదన్నమాట, అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే, ఈ విధంగా అయితే మీరు మీకు అవసరం లేని మెయిల్స్ని ఈ విధంగా సింపుల్గా డిలీట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.